టంగుటూరులో జనసేన, సిపిఎం, సిబిఐ బలపరిచిన బీఎస్పీ కొండిపి అభ్యర్థి కాకి ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పార్కులో విలేకరులతో మాట్లాడారు. రెండు పార్టీలు గ్రామాలను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచాయన్నారు. కొండేపికి రావలసిన నీటిని రాయలసీమకు తరలిస్తే ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదన్నారు. నీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఎస్పీకి గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. రాష్ట్రంలో మార్పు కావాలంటే ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ జనసేన అభ్యర్థి బెల్లంకొండ సాయిబాబాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ, జనసేన, సిపిఎం, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. అందరికీ జేబీ మిత్రులారా, నా పేరు కాకి ప్రసాద్. నేను కొండేపి అసెంబ్లీ నియోజకవర్గానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నిలబడ్డాను. అలాగే నన్ను పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన, సిపిఐ, సిపిఎం ఇతరపక్షాలు కూడా బలపడుతున్నాయి. ఇప్పుడు నేను గత నామినేషన్ వేసిన రోజు నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా చాలా విస్తృతంగా పర్యటన చేస్తున్నాను. ప్రతి చోట బ్రహ్మాండమైన స్పందన ఉంది నాకు. ఇన్ని రోజులు మీరు ఎక్కడికి పోయారు, మాకు ఈ రెండు పార్టీలే దిక్కయ్యాయి, ఇన్ని రోజులు మీరు ఎక్కడికి పోయారు, మీరు రావటం వలన మాకు కొత్త ఆశ వచ్చిందనేది యువతలోనూ గ్రామస్తుల్లోనూ చాలా స్పష్టంగా మొహంలో కనిపిస్తుంది. ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతి చోట కూడా మమ్మల్ని కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగి సమస్యలు చెప్పి మా సమస్యలు ఇలా ఉన్నాయి, వాళ్ళిద్దరు తీర్చట్లేదు, ఎలక్షన్ టైంలోనే వచ్చారు, మళ్ళీ రావట్లేదు, మీరు రావాలి, మీ మీద మాకు ఆశలు ఉన్నాయని చాలా స్పష్టంగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా గ్రామస్తులందరూ, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, రైతులు, కూలీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే కులం వర్గంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా స్పందన వస్తుంది. ఎందుకంటే గత 30 ఏళ్ళుగా కూడా కొండేపు నియోజకవర్గంలో, ఇది వెనుకబడిన ప్రాంతం, వెనుకబడిన జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గం, ఇక్కడ ఎటువంటి కూడా మనం చాలా నా చిన్నతనం నుంచి కూడా నేను ఇక్కడికి వచ్చి పోవటం ఉంటాను, చిన్నప్పుడు ఎటువంటి సమస్యలు చూస్తున్నాను, ఇవాళ కూడా అలాంటి సమస్యలు ఇంకా ఉన్నాయంటే ఒక చిన్న మంచినీళ్ళు అందించడానికి 30 ఏళ్ళు పట్టింది ఈ పాలక పక్షాలకి, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి. ఒక మంచినీటి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది, విద్య, వైద్యం, ఉపాధి సమస్యలు అలాగే ఉన్నాయి, ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా స్పష్టంగా మేము ఈరోజు రెండు పార్టీలని చాలా పెద్ద దెబ్బ కొట్టబోతున్నాము. మాకు కొన్ని గ్రామాల్లో స్పందన చూస్తుంటే కొన్ని వార్డుల్లో, కొన్ని గ్రామాల్లో మేము స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించబోతున్నాము. అంతేకాకుండా సమయం తక్కువ ఉన్నప్పటికీ ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. పొత్తులో ఉన్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన నేతృత్వంలోని యువకులు కూడా చాలా ముందుగా ముందుకు వస్తున్నారు, చాలా స్పీడ్గా ముందుకు వస్తున్నారు. వాళ్ళంతా చాలా నిశ్శబ్దంగా ఈసారి మనకు ఓటింగ్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.